భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వ్యవసాయ న్యాయ సహాయ కేంద్రాన్ని జిల్లా లీగల్ సర్వీసెస్ సెక్రటరీ భానుమతి ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా గ్రామాల్లోని రైతులకు వ్యవసాయ సలహాలు సూచనలు ఇచ్చేందుకు న్యాయ సహాయ కేంద్రాన్ని లోతువాగు రైతు వేదిక కార్యాలయంలో ప్రారంభించినట్లు లీగల్ సర్వీసెస్ సెక్రటరీ భానుమతి తెలిపారు. రైతన్నలకు తమ వ్యవసాయ సంబంధిత రైతు బంధు ధరణి సమస్యల పరిష్కారానికి పారా లీగల్ సర్వీసెస్ వాలంటీర్ల సహకారంతో వ్యవసాయ న్యాయ సహాయ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. ఇక పారా లీగల్ సర్వీసెస్ వాలంటీర్లు రైతు న్యాయ సహాయ కేంద్రంలో సహకరిస్తారని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లీగల్ సర్వీసెస్ సెక్రటరీ భానుమతి కోరారు. కూర్చుని మీ గ్రామంలో ఈ మండలానికి సంబంధించి వచ్చేటువంటి రైతులకు వచ్చిన బాధలు, వాళ్ళకి చట్టాల అమలులో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనేది వాళ్ళు వివరంగా మీకు వివరిస్తారు. మీ డౌట్లు అన్నీ కూడా వాళ్ళని అడగచ్చు. మీకు అసలు ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు సీడ్స్ యాక్ట్ ఉంది. మాకన్నా వ్యవసాయ అధికారులు ఉన్నారు, వాళ్ళు అయితే బాగా చెప్తారు. కానీ టెంపరీ మామూలుగా ఒక 2 లైన్స్లో అయితే నేను చెప్పగలుగుతాను. ఇప్పుడున్న సమయాభావం వల్ల సీడ్స్ యాక్ట్ విత్తనాలు మీరు ఎక్కడ కొనుగోలు చేయాలి? ఒకవేళ మీరు ఐఎస్ఐ మార్క్ విత్తనాలు కొన్నారు, కానీ ఆ దాంట్లో మీకు రావాల్సిన దిగుబడి రాలేదు ఆ విత్తనాలకి, మీరు ఎక్కడికి అప్రోచ్ అవ్వాలి? అసలు విత్తనాలు కొనేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి? ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.